హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 9 చాప్టర్స్కు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో 10th చాప్టర్ అయిన హెరాన్స్ ఫార్ములా అనే చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ చాప్టర్ ఇన్ 9th క్లాస్ మ్యాథ్స్లో చెప్పుకోవచ్చు. చాలా చిన్న చాప్టర్ అనమాట. మనకు ఓన్లీ చాప్టర్ అంతా కూడా ఒకే ఒక ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్క ఫార్ములా తెలిస్తే ఈ చాప్టర్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ అసలు ఈ హెరాన్స్ ఫార్ములాకి అనేది దేనికి సంబంధించింది అంటే ట్రయాంగిల్కి సంబంధించిన అనమాట. మనకు ట్రయాంగిల్ ఏరియా అనగానే మనకు సాధారణంగా గుర్తుకొచ్చేది ఏంటనమాట, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఈ ఫార్ములాని ఇప్పటి వరకు ఉపయోగిస్తూ వచ్చాం. అంటే ఈ ఫార్ములా అప్లై చేయాలంటే మనకు ఖచ్చితంగా ఏం తెలియాలి, బేస్ హైట్ తెలియాలి. అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి, ఏ ట్రయాంగిల్ ఇస్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఇందులో సైడ్స్ ఏంటంటే ఏబి, బిసి అండ్ సిడి, వీటిని మనం సైడ్స్ అంటాం. ఒకవేళ మనం దీని ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, యాక్చువల్గా మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఈ ఫార్ములాని మనం తరచుగా ఉపయోగిస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీసీని బేస్ గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు హైట్ ఏమవుతుంది, ఈ థర్డ్ వెర్టెక్స్ అంటే బీసీ అనేది ఒక 2 వెర్టెసెస్, ఆ రెండింటిని జాయిన్ చేస్తే బీసీ అనే సైడ్ ఫామ్ అయింది. ఇంకా థర్డ్ వెర్టెక్స్ ఏమవుతుంది, ఏ అవుతుంది. అప్పుడు ఆ థర్డ్ వెర్టెక్స్ నుంచి ఈ బేస్ కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ ని, ఆ లైన్ సెగ్మెంట్ మనం హైట్ గా రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏడి అనేది మనం హైట్ అందాం. హైట్ ని మనం ఆల్టిట్యూడ్ అనే పేరుతో కూడా పిలుస్తాం అన్నమాట. అప్పుడు మనం ఎట్లా రాస్తాం ఈ ఫార్ములాని, హాఫ్ ఇంటూ బేస్ ఏమవుతుంది, బీసీ అవుతుంది. అప్పుడు హైట్ ఏమవుతుంది, ఏడి అవుతుంది. అయితే ఇక్కడ మనం ఈ బీసీనే బేస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సందర్భాన్ని బట్టి మనకి దేని, ఏ భుజానైనా, ఒక ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉంటాయి కదా, 3 సైడ్స్ దేన్నైనా సరే మనం బేస్ గా తీసుకుంటాం. అప్పుడు మనకి హైట్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏబిని బేస్ గా తీసుకోవాలనుకుంటే, దీన్ని బేస్ గా తీసుకోవాలనుకుంటే, అప్పుడు హైట్ ఏమవుతుందంటే ఈ సి అనే వెర్టెక్స్ నుంచి ఈ ఏబికి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ అనేది హైట్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఫార్ములాని ఎట్లా రాయొచ్చు, హాఫ్ ఇంటూ ఇప్పుడు బేస్ గా ఇదేం తీసుకున్నాం, ఏబిని తీసుకున్నాం. అప్పుడు హైట్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది దాని కరస్పాండెంట్ హైట్ అయింది అనుకోండి, ఆల్టిట్యూడ్ అయింది అనుకోండి, అప్పుడు దీన్ని సిఈ అని రాస్తాం అన్నమాట. ఒకవేళ మనం ఏసీని బేస్ గా తీసుకున్నట్లయితే హాఫ్ ఇంటూ అంటే బేస్ ఇక్కడ ఏమైంది, ఏసీ అయింది. అప్పుడు హైట్ ఏమవ్వాలి, దాని బేస్ కి హైట్ ఉండాలి, అంటే కరస్పాండెంట్ హైట్ ని తీసుకోవాలి. అంటే బేస్ హైట్ ఒకదానికి ఒకటి ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ గా ఉండాలి. అప్పుడు మనం బి నుంచి ఈ ఏసీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ ని డ్రా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బిఎఫ్ అనుకుందాం, అప్పుడు అది హైట్ అవుతుంది అనమాట. అంటే ఏసీ ఇంటూ మనకి బిఎఫ్ అవుతుంది. ఇది మనం ఇప్పటి వరకు ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తున్న ఫార్ములాలు. అలా కాకుండా మనకి ఇక్కడ హైట్ తెలియదు, కానీ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ స్కేలన్ ట్రయాంగిల్ అనుకుందాం. స్కేలన్ ట్రయాంగిల్ అంటే 3 డిఫరెంట్ సైడ్స్ ని కలిగి ఉన్న ట్రయాంగిల్ ని మనం స్కేలన్ ట్రయాంగిల్ అంటాం. ఆ 3 సైడ్స్ ని ఇచ్చారు. మనం ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ని లోవర్ కేస్ లెటర్స్ తో కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సాధారణంగా ఇక్కడ సైడ్స్ అంటే ఏంటి, ఏబి, బిసి, సిడి కదా. మరి దీన్ని లోవర్ కేస్ లెటర్స్ తో అంటే స్మాల్ లెటర్స్, ఆల్ఫాబెట్స్ లోని స్మాల్ లెటర్స్ ఏబిసిలతో కూడా మనం రిప్రజెంట్ చేయవచ్చు అనమాట. ఎలా అంటే మనకి క్యాపిటల్ ఏ వెర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ని మనం స్మాల్ ఏ అంటాం, అలాగే క్యాపిటల్ బి వెర్టెక్స్ కి ఆపోజిట్ సైడ్ ని మనం స్మాల్ బి అని, అలాగే క్యాపిటల్ సి వెర్టెక్స్ కి ఆపోజిట్ సైడ్ ని స్మాల్ సి అని అంటాం. అంటే ఇక్కడ ఏబిని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు, సి అని. బిసి ఇందులో లేని లెటర్, ఏబిసిలో లేని లెటర్ ఏంటి, ఏ కదా, ఏ ఇందులో లేని లెటర్ ఏంటి, సారీ ఇది సిఏ కదా, సారీ సిఏ ఇది. అప్పుడు ఇది బి అవుతుంది అనమాట. ఓకే, అంటే మనం లోవర్ కేస్ లెటర్స్ తో కూడా మనం ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ని రిప్రజెంట్ చేయవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఒక ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు.
వాటిని ఉపయోగించి ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ హైట్ తెలియదు, ట్రయాంగిల్ లో త్రీ సైడ్స్ ఇచ్చారు కాబట్టి ఏ సైడ్ అయినా మనం బేస్ గా ఉపయోగించుకోవచ్చు. మరి హైట్ తెలియనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకి దీనికోసమే మనకి ఈజిప్ట్ కి చెందిన అలెగ్జాండ్రియా అనే ప్రాంతం, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన హెరాన్ ఒక ఫార్ములాని డెడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఈయన ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్, ఈయన మెన్స్ట్రుయేషన్ కి సంబంధించి 3 బుక్స్ ని కంపోజ్ చేయడం జరిగింది అనమాట. అందులో బుక్ 1 లో ముఖ్యంగా ట్రయాంగిల్స్, అలాగే రెక్టాంగిల్స్, స్క్వేర్స్, నెక్స్ట్ క్వాడ్రిలేటర్స్, అలాంటి క్వాడ్రిలేటర్స్ సంబంధించిన ఏరియాస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే వీటిలన్నిటి కూడా మనం ప్లేన్ ఫిగర్స్ అంటాం, ప్లేన్ ఫిగర్స్ యొక్క ఏరియాస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే సాలిడ్ ఫిగర్స్ అంటే మనకి క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్ అట్లాంటి మనకి సాలిడ్ ఫిగర్స్ యొక్క ఏరియాస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ని అందులో పొందుపరచడం జరిగింది అనమాట. అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫార్ములా ఈజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, అంటే ఒక ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ తెలిసినప్పుడు ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ హెరాన్స్ ఒక ఫార్ములా, హెరాన్ అనే వ్యక్తి ఒక ఫార్ములాని డిడ్యూస్ చేయడం జరిగింది. అదేంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఎప్పుడు అంటే మనకి ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ తెలిసినప్పుడు. ఇక్కడ 3 సైడ్స్ ఏంటంటే ఏ బిసిలు, ఆ 3 సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ అనమాట. కానీ మనకి ఎస్ కనిపిస్తుంది కదా, మరి ఎస్ అంటే ఏంటంటే హియర్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనమాట. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే తెలుసు కదా, పెరిమీటర్ అంటాం. సమ్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ ఇట్స్ పెరిమీటర్. మనం దాన్ని 2 తో డివైడ్ చేస్తాం కాబట్టి ఎస్ ని ఏమని చెప్పొచ్చు అండి, సెమీ పెరిమీటర్ లేకపోతే హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని చెప్పొచ్చు అనమాట. మనం ఈ ఫార్ములాను ఉపయోగించి ఈ చాప్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ 1, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఆఫ్ విచ్ ఆర్ 8 సెంటీమీటర్స్ అండ్ 11 సెంటీమీటర్స్ అండ్ ద పెరిమీటర్ ఈస్ 32 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ట్రయాంగిల్ లో మనకి 2 సైడ్స్ ఇచ్చాడు అండ్ ఆ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు అంటే దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఒకసారి ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ పెరిమీటర్ ఇచ్చాడు, పెరిమీటర్ మనం పెరిమీటర్ సాధారణంగా పిఎన్ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 32 సెంటీమీటర్స్. మనకి 2 సైడ్స్ కూడా ఇచ్చారు. మనం ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ని ఏమనుకుంటున్నాం, ఏ బిసి అనుకుంటున్నాం, వాటిని ఏపి అనుకున్నాం. లెట్ ఏ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అండ్ బి ఈక్వల్ టు 11 సెంటీమీటర్స్. అయితే మనకి హెరాన్స్ ఫార్ములా అప్లై చేయాలంటే ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ తెలిసి ఉండాలి. కానీ ఇక్కడ మనకి పెరిమీటర్ అన్న 2 సైడ్స్ తెలుసు. మనకి పెరిమీటర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద 3 సైడ్స్. కాబట్టి పెరిమీటర్ తెలిసి అందులో 2 సైడ్స్ తెలిసినప్పుడు థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు కదా. బట్ పి ఈక్వల్ టు 32 సెంటీమీటర్స్, పి అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద సైడ్స్ కదా, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 32 అవుతుంది. మరి ఇందులో ఏనేమో 8 సెంటీమీటర్స్ అనుకున్నాం, బి నేమో 11 సెంటీమీటర్స్ అనుకున్నాం కదా. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 8 ప్లస్ 11 ప్లస్ సీని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం, 32 సెంటీమీటర్స్. 8 ప్లస్ 11 ఎంత అవుతుంది, 19 అవుతుంది, ప్లస్ సి ఈక్వల్ టు 32 సెంటీమీటర్స్. ఓకే, దట్ ఇంప్లైస్ సి ఈక్వల్ టు 19 మనం ఆర్హెచ్ లో తీసుకెళ్ళినట్లయితే మైనస్ 19 అవుతుంది. 32లో 19 మైనస్ చేస్తే 13 అవుతుంది కదా, సి ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనకు కావలసిన ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు హెరాన్స్ ఫార్ములాను ఉపయోగించి మనం ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్ ను ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఆల్రెడీ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ 32 కదా, కాబట్టి డైరెక్ట్ మనం 32 రాయొచ్చు. 32/2, 32 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 16 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. ఇది ఎస్ వాల్యూ. నెక్స్ట్ మనం డైరెక్ట్ గా ఫార్ములా రాసి
ఫార్ములాలో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేకపోతే మనకు కావాల్సిన ఎస్ వాల్యూ తెలుసు. తర్వాత ఫార్ములాలో మనకి ఎస్ మైనస్ ఏ కావాలి, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి కావాలి కదా, వాటిని ఫైండ్ అవుట్ చేసి తర్వాత తీసుకెళ్లి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలా చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్ మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎస్ ఎంత వచ్చింది, 16 మైనస్ ఏ ఎంత మనకి 8 కదా, 8 ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎస్ మైనస్ బి, ఇక్కడ ఎస్ అంటే 16 మైనస్ బి అంటే 11 కదా, మనం 16 నుంచి 11 మైనస్ చేస్తే 85 సెంటీమీటర్స్ అంటే ఎస్ మైనస్ సి ఈక్వల్ టు 16 మైనస్ 13 వచ్చింది కదా మనకి సి వాల్యూ, అంటే 3 వస్తుంది సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి హెరాన్స్ ఫార్ములా ఏంటి, మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ మనకి 16 ఇంటూ ఎస్ మైనస్ ఏ 8 ఇంటూ 5 ఇంటూ 3. ఓకే, ఇక్కడ మనం ఇంట్లో 16 కి స్క్వేర్ రూట్ ఉంది, లేదా 8 కి మనం ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 16 ని మనం ఎట్లా రాయొచ్చు, 2 8 టైమ్స్, 2 4 టైమ్స్, 2 2 టైమ్స్. అంటే మన కన్వీనియన్స్ కోసం ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 8. ఎట్లా రాయొచ్చు ఇక్కడ నుంచి, 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ. నెక్స్ట్ 5 అనేది ప్రైమ్ నెంబరు, అలాగే 3 అనేది ప్రైమ్ నెంబరు. దిస్ ఈక్వల్ టు మనకి 2 ఇంటూ 2, ఈ ఫ్యాక్ట్ స్క్వేర్ రూట్ ఎంత, 2 అవుతుంది. అలాగే ఈ రెండింటికి స్క్వేర్ రూట్ 2 అవుతుంది, ఇంటూ ఈ రెండింటికి కూడా స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. మరి ఇక్కడ 2 ఒంటరిగా ఉంది, అలాగే 5 3 ఒంటరిగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం అలా స్క్వేర్ రూట్ లోనే ఉంచేస్తాం. దిస్ ఈక్వల్ టు 2 2 4 4 2 8 స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ మనకి 2 5 10, 10 3 30 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఇది ఏరియా ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్. నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, ఏ ట్రయాంగిల్ పార్క్ ఏబిసి హ్యాస్ సైడ్స్ 120 మీటర్స్, 80 మీటర్స్ అండ్ 50 మీటర్స్. ఏ గార్డెనర్ డానియా హ్యాస్ టు పుట్ ఏ ఫెన్స్ ఆల్ అరౌండ్ ఇట్ అండ్ ఆల్సో ప్లాంట్ గ్రాస్ ఇన్ సైడ్, హౌ మచ్ ఏరియా డస్ షీ నీడ్ టు ప్లాంట్, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఇట్ విత్ బార్క్డ్ వైర్ ఎట్ ద రేట్ ఆఫ్ 20 రూపీస్ పర్ మీటర్, లీవింగ్ ఏ స్పేస్ 3 మీటర్స్ వైడ్ ఫర్ ఏ గార్డెన్ ఆన్ ద సైడ్. ఇక్కడ మనకి ఒక ట్రయాంగులర్ షేప్ లో గార్డెన్ ఉందన్నమాట. అయితే ఇక్కడ దాన్ని అనే గార్డెనర్ ఏం చేయాలనుకుంటున్నారు, దీనికి చుట్టూ ఫెన్సింగ్ వేయాలనుకుంటున్నారు, అలాగే లోపల వైపు గ్రాస్ ని ప్లాంట్ చేయాలనుకుంటారు అనమాట. అయితే తను ఎంత ఏరియాలో గ్రాస్ ని ప్లాంట్ చేయాలి, అలాగే మనకి ఒకవేళ దీన్ని ఫెన్సింగ్ వేయడానికి మనం ఉపయోగించే వైర్ యొక్క కాస్ట్ 1 మీటర్ కి 20 రూపీస్ అయినట్లయితే మనకి టోటల్ చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది. అయితే గేట్ కోసం ఇక్కడ 3 మీటర్స్ ని లీవ్ చేయమంటున్నారు అనమాట. ఓకే, అంటే మిగిలినంతా ఒక్క 3 మీటర్స్ వదిలేసి మిగిలినంతా కూడా మనం ఫెన్సింగ్ వేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడగడం జరిగింది అనమాట. ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఈక్వల్ టు ఎంత మనకి 120 మీటర్స్, B ఈక్వల్ టు 80 మీటర్స్ అండ్ C ఈక్వల్ టు 50 మీటర్స్. ఓకే, ఫస్ట్ మనం ఎంత ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఎంత ఏరియాలో మనం గ్రాస్ ని ప్లాన్ చేయాలో ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫస్ట్ మనం కావాల్సింది ఏంటి, ఎస్ వాల్యూ కావాలి. ఫార్ములా ఏంటి, A ప్లస్ B ప్లస్ C బై 2 అవుతుంది అన్నమాట. ఇక్కడ A 120 ప్లస్ 80 ప్లస్ 50 డివైడెడ్ బై 2 అవుతుంది. 120 ప్లస్ 80 200 అంటే 250 బై 2 250 సగం చేస్తే 125 మీటర్స్ అన్నమాట. ఇది సెమీ పెరిమీటర్ అవుతుంది.
మనం హెరాన్స్ ఫార్ములా ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకి ఏమేమి వాల్యూలు కావాలి? ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి వాల్యూస్ కావాలి. ఆల్రెడీ మనం ఎస్ ని ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది 125 మైనస్ ఏ 120. 125 లో నుంచి మనం 25 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 5 అవుతుంది. నెక్స్ట్ 125 మైనస్ 80 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 45 మీటర్స్. నెక్స్ట్ 125 మైనస్ 50 మైనస్ చేస్తే 75 మీటర్స్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు అంటే ఏరియా ఆఫ్ ద పార్ట్, ఆ పార్ట్ అంటే ట్రయాంగులర్ షేప్ లో ఉంది కాబట్టి మనం ట్రయాంగిల్ ఫార్మ్ లో ఉపయోగిస్తాం. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే మనకి ఎంత వచ్చింది? 125 ఇంటూ ఎస్ మైనస్ ఏ 5 ఇంటూ ఎస్ మైనస్ బి 45 ఇంటూ ఎస్ మైనస్ సి 75. ఓకే, వీటిని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది అన్నమాట. మనం 125 ఎట్లా రాయొచ్చు? 5 × 5 × 5 5 5 25 25 5 125. ఆల్రెడీ ఇది ప్రైమ్ నెంబర్. అలాగే 45 ఎట్లా రాయొచ్చు? 3 × 3 × 5 అంటే 9 5 45 కదా, 9 మళ్ళీ 3 × 3 అని రాయొచ్చు. అలాగే 75 ఎట్లా రాయొచ్చు? 5 × 5 25 × 3 75 అవుతుంది. ఓకే, ఒకసారి మనం వీటిని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి చూద్దాం. ఇక్కడ ఈ టూ రెండింటికి స్క్వేర్ రూట్ 5, ఈ రెండింటికి స్క్వేర్ రూట్ 5, నెక్స్ట్ ఈ రెండింటికి స్క్వేర్ రూట్ కూడా 5 అవుతుంది ఇంటూ నెక్స్ట్ ఈ రెండింటికి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇంకా మనకి లోపల ఏమున్నాయి? ఒక 5 ఉంది అలాగే ఒక 3 ఉంది. మనం దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయలేం కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 × 3 అన్నమాట. వీటిని మల్టిప్లై చేసినట్లయితే 5 5 25 25 5 125 125, 3 సార్ ఎంత అవుతుంది మనకి? 375 అవుతుంది. అంటే 375 స్క్వేర్ రూట్ 5, 3 సార్ ఎంత అవుతుంది? 15 అవుతుంది. అంటే 15 స్క్వేర్ మీటర్స్ అన్నమాట. అంటే వాళ్ళు ప్లాంట్ చేయాల్సిన, అంటే ప్లాంట్ చేయాల్సిన ఏరియా ఎంత అవుతుంది అనమాట మనకి? 375 స్క్వేర్ రూట్ ఆఫ్ 115 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. ఓకే, ఇంకా నాకు మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనకి ఫెన్సింగ్ కి ఎంత ఖర్చు అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫెన్సింగ్ ఎక్కడ వేస్తాం? మనం చుట్టూ వేస్తాం, అంటే పెరిమీటర్ కావాలి కదా, పెరిమీటర్ ఆఫ్ ద పార్క్. P ఈక్వల్ టు మనకి పెరిమీటర్ ఈ ట్రయాంగులర్ షేప్ లో ఉంది ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఆల్రెడీ మనం ఇక్కడ ఎస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ప్లస్ బి ప్లస్ సి, కాబట్టి మళ్ళీ మనం వేసుకోవచ్చు, అంటే 120 ప్లస్ 80 ప్లస్ 50 అవుతుంది ఈక్వల్ టు 250 మీటర్స్. ఇది దీని యొక్క పెరిమీటర్. అయితే మనం ఆ ఫెన్సింగ్ మొత్తం అంత వేస్తాం అంటే గేట్ కోసం 3 మీటర్స్ సీలింగ్ చేస్తున్నాం కదా, కాబట్టి రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ వైర్ ఈక్వల్ టు రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ వైర్ ఫెన్సింగ్ వైర్ ఈక్వల్ టు ఆ 3 మీటర్స్ మైనస్ చేస్తాం, అంటే 250 - 3 ఈక్వల్ టు 247 మీటర్స్. ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ వైర్ ఎంత? 20 రూపీస్ పర్ మీటర్. కాబట్టి మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఈక్వల్ టు, దేర్ఫోర్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఈక్వల్ టు మనకి కావాల్సిన వైర్ ఎంత? 247 మీటర్స్ వైర్ కావాలి. ఒక్కొక్క మీటర్ యొక్క కాస్ట్ ఎంత? 20 రూపీస్. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 వస్తుంది, 7 2 14, 1 ఉంది, 2 4 8 + 1 9, 2 2 4 అంటే ఎంత కావాలి మనకి? 4940 రూపీస్ ఖర్చు అవుతుంది అనమాట ఈ పార్కి మనం చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి, ఇక్కడ మనకి గేట్ కోసం 3 మీటర్స్ లీవ్ చేసి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ద సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ ప్లాట్ ఆర్ ఇన్ ద రేషియో 3:5:7 అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈస్
300 meters, find its area. అయితే ఒక ట్రయాంగులర్ ప్లాట్ దాని యొక్క సైడ్స్ అట 3:5:7 రేషియోలో ఉన్నాయట. ఒక ఇట్లా ఒక ట్రయాంగులర్ ప్లాట్ ఉంది అనుకుందాం, దీని యొక్క సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి మనకి 3:5:7 రేషియోలో ఉన్నాయి, ఇష్టు రేషియోలో ఉన్నాయి అన్నమాట. ఇచ్చింది ఏంటంటే పెరిమీటర్ ఇచ్చారు, గివెన్ పెరిమీటర్ ఈక్వల్ టు 300 meters. రేషియో ఇచ్చారు, సైడ్స్ యొక్క రేషియో అంటే ఏ ఈస్ టు బి ఈస్ టు సి వాల్యూ ఇచ్చారు అనమాట. ఎంత మనకి 3:5:7. ఇట్లా రేషియో ఇచ్చినప్పుడు సమ్ వేరియబుల్ తీసుకుంటా కదా, లెట్ ఏ ఈక్వల్ టు దీని యొక్క పవర్స్ అన్ని 3 కదా, 3x కమా బి ఈక్వల్ టు 5x అండ్ సి ఈక్వల్ టు 7x అనమాట. అంటే ఇవి వరుసగా మనం 3x 5x అండ్ 7x అనుకున్నట్లయితే, ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, పి ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పుకున్నాం. అంటే డెటంప్లై ఏ అంటే ఎంత మనకి 3x, బి అంటే 5x, సి అంటే 7x. కానీ దీని వాల్యూ ఇచ్చేసారు మనకి ఎంత, 300 అని, పెరిమీటర్ 300. ఓకే దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ వస్తుంది అనమాట. ఇక్కడ 3 7 3 10 10 + 5 15 x = 300 meters. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, 300/15 అవుతుంది. 15 × 30 = 2 × 0 ఉంది కదా, అంటే దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 20. కాబట్టి మనకి ఎక్స్ వస్తే మనం 3 సైడ్స్ ని చెప్పేసేయచ్చు కదా, దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు ఎంత అనుకున్నాం మనం, 3x అనుకున్నాం. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 20 వచ్చింది. 320 గా ఎంత అవుతుంది, 16 meters. నెక్స్ట్ బీని మనం 5x అనుకున్నాం, అంటే 5 × 20 520 = 100 meters అన్నమాట. అండ్ సి ఈక్వల్ టు 7x అనుకున్నాం కదా, ఎక్స్ వాల్యూ 20 కాబట్టి 720 = 140 meters. ఓకే ఇక్కడ మనం సైడ్స్ గా రాబట్టాం అనమాట, మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే హెరాన్ ఫామ్ లో ఉపయోగిస్తాం, 3 సైడ్స్ తెలుసు కాబట్టి. హెరాన్ ఫామ్ లో ఉపయోగించాలంటే మనకి ఎస్ వాల్యూ కావాలి, ఎస్ వాల్యూ ఆల్రెడీ వచ్చింది కదా మనకి, ఎస్ ఈక్వల్ అంటే ఎస్ వాల్యూ పెరిమీటర్ తెలుసు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా, ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత మనకి 300 ఇచ్చారు కదా, 300/2 ఈక్వల్ టు 150 meters, అంటే సెమీ పెరిమీటర్ ఎంత వచ్చింది మనకి, 150 meters వచ్చింది. ఓకే ఇప్పుడు ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి కావాలి, ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి. ఎస్ అంటే 150 మైనస్ ఏ వాల్యూ 60, మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 90 meters వస్తుంది. ఎస్ మైనస్ బి అంటే 150 - 100 అంటే ఎంత వస్తుంది మనకి, 50 meters వస్తుంది. నెక్స్ట్ 150 - 140 = 10 meters వస్తుంది. ఇప్పుడు హెరాన్స్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇందులో మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎంత వస్తుందో చూద్దాం. ఎస్ అంటే 150 కదా, 150 ఇంటూ ఎస్ మైనస్ ఏ 90 ఇంటూ 50 ఇంటూ 10 అవుతుంది. ఓకే ఒకసారి మనం ఈ నెంబర్స్ ని మల్టిప్లై చేసినట్లయితే అంటే 15 9 ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఆల్రెడీ ఇందులో 10 ఉంది కదా, ఈ 15 ఎట్లా రాస్తానంటే 3 × 5 × 10 అని రాస్తున్నాం. ఇంటూ 9 ఎట్లా ఇచ్చు, 3 × 3 అని రాయొచ్చు, 90 కాబట్టి ఒక 10 ఉంది. అలాగే 15 ఎట్లా రాయొచ్చు మనం, 5 × 10 అని రాయొచ్చు, ఇంకొక 10 ఉంది. ఓకే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అండ్ ఇక్కడ 10 1 2 3 4 4 10s ఉన్నాయి కాబట్టి మనకి వాటి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, 2 10s అవుతుంది, అంటే 10 × 10 వస్తుంది మనకి. అలాగే 3 చూడండి, ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3, అంటే 3 3s ఉన్నాయి కానీ 2 3s నే మనం తీసుకురాగలం. 2 3s కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఒక స్క్వేర్ రూట్ అలానే ఉంటుంది, ఒక 3 అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 5s ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఒక 5 బయటకు వస్తుంది మనకి. ఇంకా మనకి రూట్ లో ఉండేది ఏంటన్నమాట, ఒక 3 మాత్రమే కాబట్టి ఆ 3 ని అట్లానే ఉంచేసాం. దిస్ ఈక్వల్ టు 5 3 ఎంత అవుతుంది, 15
టెన్ ఇంటూ టెన్ ఇంటూ హండ్రెడ్ అంటే 1500 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మీటర్ స్క్వేర్ అంటే స్క్వేర్ మీటర్స్ అంటే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అవుతుందనమాట 1500 రూట్ 3 స్క్వేర్ మీటర్స్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 10.1 లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఏ ట్రాఫిక్ సిగ్నల్ బోర్డ్ ఇన్క్లూడింగ్ స్కూల్ ఎహెడ్ ఈజ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ ఏ. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సిగ్నల్ బోర్డ్ యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. If its perimeter is 180 centimeters, what will be the area of signal board? Okay, ఇక్కడ మనకి ఒక సిగ్నల్ బోర్డ్ ట్రాఫిక్ సిగ్నల్ బోర్డు ఏ షేప్ లో ఉందట ఈక్విలేటరల్ ట్రయాంగులర్ షేప్ లో ఉందట. దాని యొక్క సైడ్ ఒక్కొక్కటి ఏ యూనిట్స్ అనుకున్నట్లయితే దాని యొక్క పెరిమీటర్ ఇచ్చారు ఎంతంటే 180 సెంటీమీటర్స్. ఓకే వి హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సిగ్నల్ బోర్డ్. ఓకే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయని తెలుసు. ఓకే గివెన్ పెరిమీటర్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకి 180 సెంటీమీటర్స్. మరి పెరిమీటర్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఏ ప్లస్ ఏ అవుతుంది. పెరిమీటర్ ఈక్వల్ టు 180 సెంటీమీటర్స్. ఏ ప్లస్ ఏ లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేస్తే ఏమవుతుంది 3a ఈక్వల్ టు 180 అవుతుంది. 3ని మనం RHS లో తీసుకెళ్తే ఏమవుతుంది a ఈక్వల్ టు 180/3 అవుతుంది. 3 టేబుల్ 18 లో 6 టైమ్స్ 0 వస్తుంది కదా ద టెంప్లై a ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్ అంటే ఆ ట్రయాంగిల్ ఈక్వేటర్ ట్రయాంగిల్ యొక్క ఈచ్ సైడ్ ఎంతంటే 60 సెంటీమీటర్స్ అన్నమాట. అయితే మనం దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం హెరాన్స్ ఫార్ములా ఉపయోగించుకుందాం. యాక్చువల్ గా మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. మనకి ఇక్కడ ఎస్ వాల్యూ ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా అంటే 3 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా ఏ ప్లస్ ఏ బై 2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 3a/2 అవుతుంది. ఇప్పుడు మనం ఈక్వేటర్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా రాబడదాం అంటే ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి. యాక్చువల్గా మనం డైరెక్ట్ ఎస్ వాల్యూ ఎంత రాసేసేయచ్చు 180/2 ఇంచ్ 90 రాసేసేయచ్చు. ఒకవేళ మనం ఈ ఫార్ములా కంటే ఇంకా బెటర్ ఫార్ములా ఉపయోగించవచ్చు అనమాట ఈక్వేటర్ ట్రయాంగిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి, ఎందుకంటే 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి. అది ఫార్ములా ఎలా వస్తుందో చూద్దాం. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు 3a/2 ఇంటూ మళ్ళీ 3a/2 మైనస్ ఈచ్ సైడ్ ఏ సెంటీమీటర్స్ కదా ఏ ఇంటూ 3a/2 మైనస్ ఏ ఇంటూ 3a/2 మైనస్ ఏ. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3a/2 ఇంటూ ఇక్కడ చూడండి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 ఇంటూ a 2a అవుతుంది 3 ఇంటూ a 3 అవుతుంది అంటే 3a-2a/2 అవుతుంది. 2 వన్ 2 అవుతుంది. ఇక్కడ కూడా మనకి సేమ్ అంతే కదా 3a-2a/2 అవుతుంది. ఇక్కడ కూడా మనకి 3a-2a/2 అవుతుంది అండర్ స్క్వేర్ రూట్. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3a/2 ఇంటూ 3a నుంచి 2a-1a ఉంటుంది అంటే a ఉంటుంది అంటే a/2 అన్ని a/2 లో వస్తాయి కదా a/2 ఇంటూ a/2. ఓకే దిస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇక్కడ మనం 3 ఇంటూ a 4 ఉన్నాయి కదా అంటే a/4 అని రాయొచ్చు బై 2 2's are 4 ఇంటూ 2 2's are 4 స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ మనకి 3కి స్క్వేర్ రూట్ లేదు అంటే రూట్ 3 అలా ఉంటుంది. a/4 ఏమవుతుంది స్క్వేర్ రూట్ a² అవుతుంది బై 4 ఇంటూ 4 కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 4 అవుతుంది. అంటే మనం ఈ ఫార్ములాను ఉపయోగించి కూడా ఒక ఈక్వేటర్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే √3/4 a² ఇక్కడ a అంటే ఏంటి సైడ్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇప్పుడు మనం a వాల్యూ తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే √3/4 ఇంటూ a వాల్యూ ఎంత వచ్చింది మనకి 60 వచ్చింది అంటే 60² దిస్ ఈక్వల్ టు √3/4 ఇంటూ 6 6 ఎంత అవుతుంది 36 జీరోస్ డబుల్ అవుతాయి స్క్వేర్ చేసినప్పుడు.
ఓకే, ఫోర్ టేబుల్ 36 లో 9 టైమ్స్ పోతుంది, ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కదా, 2 జీరోస్ అంటే దిస్ ఈక్వల్ టు, మనం రేషనల్ నెంబర్ ముందు ఇర్రేషనల్ నెంబర్ తర్వాత రాస్తున్నాయి కాబట్టి 900 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా. నెక్స్ట్ సెకండ్ వన్, ద ట్రయాంగులర్ సైడ్ వాల్ ఆఫ్ ఏ ఫ్లైఓవర్ హ్యాస్ been used for advertisements. The side of the wall are 122 meters, 22 meters and 120 meters. The advertisement yield an earning of 5000 per square meter per year. A company hired one of its wall for 3 months. How much rent did it pay? Okay, ఒక ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఫ్లైఓవర్ యొక్క వాల్ అన్నమాట, ఇట్లా ఒక సైడ్ వాల్ ట్రయాంగులర్ షేప్ లో ఉందట, దాని యొక్క సైడ్స్ ఇచ్చారు 120, 122, 22 మీటర్స్ అన్నమాట. అయితే ఇక్కడ దీన్ని అడ్వర్టైజ్మెంట్ కోసం ఇస్తున్నారు, అయితే అద్దెకి ఇస్తున్నారు అన్నమాట. అయితే ఈ ట్రయాంగులర్ ఏరియాలో అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఒక ఇయర్ కి స్క్వేర్ మీటర్ కి 5000 రూపీస్ చొప్పున వసూలు చేస్తున్నట్లయితే, ఒక కంపెనీ 3 మంత్స్ కనుక దాన్ని హైర్ తీసుకున్నట్లయితే, అద్దెకి తీసుకున్నట్లయితే ఆ 3 మంత్స్ కోసం ఎంత చెల్లించాలి అని. ఓకే, అంటే మనం ఫస్ట్ దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. గివెన్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చారు కదా, గివెన్ ఏ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 122 మీటర్స్, బి ఈక్వల్ టు 120 మీటర్స్ అండ్ సి ఈక్వల్ టు 22 మీటర్స్ అనుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ హెరాన్స్ ఫార్మ్ ఉపయోగించి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. హెరాన్స్ ఫార్మ్ లో ఏంటో తెలుసు కదా మనకి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. మరి ఇక్కడ హియర్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ b plus c by 2 semi perimeter. మనకి abc వాల్యూ తెలుసు కదా, 122 plus 120 plus 22 by 3 this is equal to అంటే 242 అంటే 264 by sorry ఇది 2 కదా 2 అవుతుంది అన్నమాట. this is equal to 132 అంటే 132 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట semi perimeter. ఇప్పుడు ఏ మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ట్రయాంగులర్ స్పేస్ అన్నమాట. డైరెక్ట్ మనం ఫార్ములా రాసేసేయచ్చు, లేకపోతే ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి కూడా మనం ముందు మైండ్ అప్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ 132 ఎస్ అంటే 132 కదా ఇంటూ, నెక్స్ట్ ఎస్ మైనస్ ఏ అంటే 132 మైనస్ 122 ఇంటూ 132 మైనస్ 120 ఇంటూ 132 మైనస్ 22. డైరెక్ట్ మనం ఇక్కడ ఫార్ములాలోనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 132 ఇంటూ 132 లో 122 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 10 వస్తుంది. అలాగే 132 లోంచి 120 మైనస్ చేస్తే 12 వస్తుంది. అలాగే 22 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 110 అంతే కదా, 0. 3 లోంచి 2 మైనస్ చేస్తే 110 వస్తుంది అండర్ స్క్వేర్ రూట్. ఓకే, నేను దీన్ని ఏం చేస్తానంటే 132 11 ఇంటూ 12 అని రాయొచ్చు కదా, 11 12 గా 132 ఇంటూ 10 ఇంటూ 12 ఇంటూ దీన్ని ఏమో 11 10 గా అని రాస్తున్నాను, అంటే కాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం అనమాట. ఓకే, ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ లోంచి మనం ఇక్కడ 11 లో 2 ఉన్నాయి, 12 లో 2 ఉన్నాయి, అంటే 10 లో 2 ఉన్నాయి కదా, 12 ఇంటూ 11 ఇంటూ 10 అవుతుంది, అంటే 2 12 బదులు ఒక 12 అవుతుంది కదా స్క్వేర్ రూట్. 11 12 ద్వారా ఎంత అవుతుంది, 132. 10 ఉంది కదా, అంటే అన్ని మీటర్స్ అన్నమాట, స్క్వేర్ మీటర్స్, అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది అనమాట, 1320 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇయర్లీ స్క్వేర్ మీటర్ కి 5000 రూపీస్ ఖర్చు అవుతున్నట్లయితే మనం 3 మంత్స్ కి ఎంత పే చేయాలి అడ్వర్టైజ్మెంట్ కోసం అంటారు కదా. ద కాస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్
ఇక్కడ ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉంది మనకి? 1320 స్క్వేర్ మీటర్స్ ఉంది. ఇంటూ మనం ఇక్కడ ఎంత పే చేస్తాం? మనం 5000 రూపీస్ పే చేస్తాం ఒక స్క్వేర్ మీటర్ కి, అంటే 5000. కాకపోతే ఇది ఏంటి మనకి? ఇయర్లీ కదా. మరి మనం ఎన్ని మంత్స్ పే చేయాలి? మనకి 3 మంత్స్ కి పే చేయాలి. దీన్ని ఇయర్ లోకి మార్చామనుకోండి, మనం 3/12, 1 ఇయర్ కి మనకి 12 మంత్స్ ఉంటాయి కాబట్టి మంత్స్ ని ఇయర్ లో మార్చేటప్పుడు ఆ మంత్స్ ని మనం 12 తో డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ 3 టేబుల్ 1 టైమ్ 4 టైమ్స్. ఓకే, ఇక్కడ మనం 4 టేబుల్ ఇందులో కట్ చేద్దాం. 3 4 ద 12, అగైన్ 3 4 ద 12 0. అంటే ఇక్కడ ఏం మిగిలింది మనకి? 330 × 5000 మిగిలింది. మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 3 5 ద 15 1 3 5 ద 15 ప్లస్ 1 అయితే అవుతుంది 16. ఇంకా 4 జీరోస్ ఉన్నాయి కదా, 0 0 0 0, అంటే ఇక్కడ 16,50,000 రూపీస్ ఖర్చు అవుతుంది అనమాట ఆ ట్రయాంగులర్ స్పేస్ లో మనం అడ్వర్టైజ్ చేయడానికి 3 మంత్స్ కోసం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. దెర్ ఈజ్ ఏ స్లైడ్ ఇన్ ఏ పార్క్. వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ వాల్స్ హ్యాస్ బీన్ పెయింటెడ్ ఇన్ సమ్ కలర్ విత్ ద మెసేజ్ కీప్ ద పార్క్ గ్రీన్ అండ్ క్లీన్. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ద వాల్ ఆర్ 15 మీటర్స్, 11 మీటర్స్ అండ్ 6 మీటర్స్, ఫైండ్ ద ఏరియా పెయింటెడ్ ఇన్ కలర్. ఒక పార్క్ లోని స్లైడ్ అనేది ట్రయాంగులర్ షేప్ లో ఉందన్నమాట. దాని యొక్క ఒక సైడ్ పెయింట్ చేసి దాని మీద కీప్ ద పార్క్ గ్రీన్ అండ్ క్లీన్ అని రాయాలనుకుంటున్నారు. అయితే మనం పెయింట్ చేయాల్సిన ఆ ఏరియా, ఆ ప్లేస్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే, గివెన్ 3 సైడ్స్ ఇచ్చారు కదా ట్రయాంగులర్ ఏరియా ప్లస్ 3 సైడ్స్, అంటే ఏ ఈక్వల్ టు మనకి 15 మీటర్స్, బి ఈక్వల్ టు 11 మీటర్స్ అండ్ సి ఈక్వల్ టు 6 మీటర్స్ ఇచ్చారు. ఇక్కడ మనం సైజ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చారు కాబట్టి హెరాన్స్ ఫామ్ లో ఉపయోగిస్తాం. హెరాన్స్ ఫామ్ లో ఉపయోగించడం అంటే మనం ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 15 ప్లస్ 11 ప్లస్ 6 బై 2, దిస్ ఈక్వల్ టు 15 ప్లస్ 11 26 ప్లస్ 6 32 బై 2, ఈక్వల్ టు 16 మీటర్స్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి వాల్యూస్ కావాలి. 16 మైనస్ 15 16 మైనస్ 11 16 మైనస్ 6, 16 మైనస్ 15 ఎంత అవుతుంది? 1 మీటర్. అలాగే 16 మైనస్ 11 5 మీటర్స్, 16 మైనస్ 6 10 మీటర్స్ అవుతుంది అన్నమాట. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి హెరాన్ ఫార్ములా ఏం చెప్తుంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ మనకి 16 × 1 × 5 × 10. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 16 మనం 4 × 4 అని రాయొచ్చు, అంటే స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి, ఇంటూ 1 × 5 × మనం 10 అని ఎట్లా రాయొచ్చు? 2 × 5 అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు ఈ రెండింటికి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. మరి ఈ రెండింటికి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 5 అవుతుంది కదా. ఇంకా స్క్వేర్ రూట్ లో మనకి 2 ఉంటుంది. 4 5 దాని ఎంత అవుతుంది? 20√2 స్క్వేర్ మీటర్స్. అంటే మనం పెయింట్ చేయాల్సిన ఆ ట్రయాంగులర్ ప్లేస్ యొక్క ఏరియా ఎంత అవుతుంది అనమాట? 20√2 మీటర్స్ అవుతుంది అనమాట. ఫోర్త్ వన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూ సైడ్స్ ఆఫ్ విచ్ ఆర్ 18 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్ అండ్ ద పెరిమీటర్ ఈజ్. అంటే ఒక ట్రయాంగిల్ యొక్క 2 సైడ్స్ దాని యొక్క పెరిమీటర్ ఇచ్చారు, దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఆ రెండింటిని ఏబిసి అనుకుందాం. లెట్ ఏ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్ అండ్ బి ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఇంకేమిచ్చారు? గివెన్ పెరిమీటర్ ఈక్వల్ టు, గివెన్ పెరిమీటర్ ఈక్వల్ టు, దీన్ని పి అంటాం కదా, 42 సెంటీమీటర్స్. యాక్చువల్గా మనకి పెరిమీటర్ ఫార్ములా ఏంటి? మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి
ఇచ్చారు మనకి ఎంత 42 సెంటీమీటర్స్. ఇందులో మనకి టూ వాల్యూస్ తెలుసు కదా, ఏ వాల్యూ బి వాల్యూ 18 ప్లస్ 10 ప్లస్ సి ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. 42 18 ప్లస్ 10 ఎంత అవుతుంది? 28 అవుతుంది. ప్లస్ సి ఈక్వల్ టు 42. ఈ 28 మనం ఆర్హెచ్ లో తీసుకెళ్తే -28 అవుతుంది కదా, అంటే 42 - 28 అవుతుంది. దట్ ఎంప్లైస్ సి ఈక్వల్ టు 42 లో 28 మైనస్ చేస్తే 14 సెంటీమీటర్స్ అనమాట. అంటే థర్డ్ సైడ్ ఏంటనమాట 14 సెంటీమీటర్స్. ఓకే, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎస్ వాల్యూ ఏ మైనస్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి వాల్యూ కావాలి. ఫస్ట్ ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే పెరిమీటర్ కదా, అంటే 42 బై 2 ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ అనమాట. అలాగే ఎస్ మైనస్ ఏ, ఎస్ ఎంత వచ్చింది మనకి 21 వచ్చింది, అంటే 21 మైనస్ ఏ అంటే 18 కదా, మైనస్ 18 ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అనమాట. నెక్స్ట్ ఎస్ మైనస్ బి అంటే 21 - 10 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 11. నెక్స్ట్ ఎస్ మైనస్ సి ఈక్వల్ టు 21 - సి మనకు 14 వచ్చింది కదా, దిస్ ఈక్వల్ టు 7. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హెరాన్స్ ఫార్ములా ఏంటి మనకి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే 21 ఇంటూ ఎస్ మైనస్ ఏ 3 వచ్చింది కదా, ఇంటూ ఎస్ మైనస్ బి 11 వచ్చింది, అలాగే ఎస్ మైనస్ సి 7 వచ్చింది. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేది ఒక్కటే ప్రైమ్ నెంబర్ కాదు, దీన్ని ఎలా రాయొచ్చు 3 7 21 అని రాయొచ్చు కదా, ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 7. ఇందులో మనకి 3 2 ఉన్నాయి కదంటే వాటి స్క్వేర్ రూట్ 3 అవుతుంది, అలాగే 7 కూడా 2 ఉన్నాయి ఇంటూ 7. ఇక్కడ ఒక్కటే 11 ఉంది అండర్ రూట్ ఉంటుంది అది, అంటే 3 7 దాని ఎంత అవుతుంది? 21 √11 స్క్వేర్ మీటర్స్ అవుతుంది అన్నమాట, సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ 5th one. సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 12:17:25 అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈస్ 540 సెంటీమీటర్స్ ఫైండ్ ఇట్స్ ఏరియా. ఇక్కడ మనకి సైడ్స్ కున్న రేషియో ఇవ్వడం జరిగింది అన్నమాట, గివెన్ అంటే ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఇచ్చారు మనకి. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? 12:17:25 ఇచ్చారు. నెక్స్ట్ పెరిమీటర్ ఇచ్చారు, పెరిమీటర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? 540 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటారు. మనం హెరాన్స్ ఫార్మ్ ఉపయోగించి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ కావాలి, కానీ వాటి యొక్క రేషియో ఇచ్చారు కాబట్టి ఆ రేషియోని అంటే పెరిమీటర్ని ఉపయోగించి సైడ్స్ ని రాబడడానికి ప్రయత్నిద్దాం. ఓకే, యాక్చువల్గా పెరిమీటర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, మనం ఏం చేద్దామంటే లెట్ ఏ ఈక్వల్ టు రేషియో ఇచ్చారు కదా 12x, బి ఈక్వల్ టు 17x అండ్ సి ఈక్వల్ టు 25x. దట్ ఇంప్లై వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి పెరిమీటర్ వస్తుంది కదంటే 12x ప్లస్ 17x ప్లస్ 25x ఈక్వల్ టు పెరిమీటర్ ఎంత మనకి? 540. ఇవన్నీ లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే 29, 29కి 25 యాడ్ చేస్తే 54x అవుతుంది ఈక్వల్ టు 540. ఈ 54 మనం ఆర్హెచ్ లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే x ఈక్వల్ టు 540 బై 54. 54 లో 54 1 టైమ్ 0 ఉంది కదా, అంటే ఇక్కడ x వాల్యూ ఎంత అనమాట? 10. దీని నుంచి మనం అన్ని సైడ్స్ ని చెప్పొచ్చు కదా, ఏమనుకున్నాం మనం 12x అనుకున్నాం, x వాల్యూ వచ్చింది మనం 10 కదా, కాబట్టి x ప్లేస్ లో 10 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 12 × 10 = 120 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే b ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం? 17x అనుకున్నాం, అంటే 17 × 10 అంటే 170 అవుతుంది. నెక్స్ట్ c ఈక్వల్ టు ఏమనుకున్నాం? 25x అనుకున్నాం కదా, అంటే 25 × 10 ఈక్వల్ టు 250 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం హెరాన్స్ ఫార్ములా ఉపయోగించాలంటే s వాల్యూ కావాలి ఫస్ట్. s ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a ప్లస్ b ప్లస్ c బై 2.
ఇక్కడ పెరిమీటర్ తెలుసు మనకి ఎంత 540 కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి గాలి ఎంత అవుతుంది 540 బై 2 2 టేబుల్ 5 లో 2 టైమ్స్ 1 ఉంది 14 లో 7 టైమ్స్ అంటే 270 సెంటీమీటర్స్ ఇప్పుడు ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎస్ అంటే ఎంత మనకి 270 మైనస్ ఏ అంటే 120 వచ్చింది కదా 120 ఈక్వల్ టు 150 సెంటీమీటర్స్ నెక్స్ట్ 270 మైనస్ బి ఎంత మనకి 170 అంటే ఎంత వస్తుంది మనకి 100 సెంటీమీటర్స్ నెక్స్ట్ 270 మైనస్ సి 250 కదా ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి హెరాన్స్ ఫార్ములా అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎస్ మీన్స్ 270 ఇంటూ ఎస్ మైనస్ ఏ 150 ఎస్ మైనస్ బి 100 ఇంటూ ఎస్ మైనస్ సి 20 వీటిని ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం మన కన్వీనియన్స్ కోసం 27 మనం అట్లా రాయొచ్చు 3 ఇంటూ 3 ఇంటూ 3 అని రాయొచ్చు ఇంటూ 10 రాయొచ్చు కదా 270 కాబట్టి ఇంటూ అలాగే 15 అట్లా రాయొచ్చు మనం 3 ఇంటూ 5 అని రాయొచ్చు ఇంటూ 10 100 ఎట్లా రాయొచ్చు 10 ఇంటూ 10 అని రాయొచ్చు ఇంటూ నెక్స్ట్ మనం 20ని ఎలా రాయొచ్చు 2 ఇంటూ 10 అని రాయొచ్చు మనం ఓకే దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ మనకి 3 ఎన్ని ఉన్నాయి మొత్తం 1 2 3 4 అంటే 2 3s స్క్వేర్ రూట్ అవుతుంది ఇంటూ మనకి 2లు ఎక్కడా లేవు 10s ఎన్ని ఉన్నాయి 1 2 3 4 అంటే 2 10s వస్తాయి నెక్స్ట్ ఇంకేముంది మనకి ఈ 3s అన్ని తీసేసాం అలాగే 10s ఈ 4 తీసేసాం ఇంకా 5 2 10 ఉంది ఈ 10 అని ఎట్లా రాయొచ్చు మనం 2 ఇంటూ 5 అని రాయొచ్చు కదా కాబట్టి 2 ఇంటూ 5 అని రాస్తున్నాను నేను ఓకే రెండు టూలకి మనకి స్క్వేర్ రూట్ 2 అవుతుంది అలాగే ఇక్కడ ఒక 5 ఉంది ఇక్కడ ఒక 5 ఉంది అంటే 5 అవుతుంది మల్టిప్లై చేసినట్లయితే 3 3s are 9 9 2s are 18 18 5s are 10 5s are 15 8 5s are 40 అంటే 90 అక్కడికి 90 అయింది ఇక్కడ 2 10 ఉన్నాయి కదా ఇంకా 2 0s వస్తాయి అన్ని మనకి స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుందంట 9000 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ 6th వన్ an isosceles triangle has perimeter 30 cm and each of the equal sides is 12 cm find the area of the triangle ఓకే ఇక్కడ మనకి ఒక ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ అవడం జరిగింది ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా ఏవైనా టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకుందాం ఆ రెండింటిని ఏబి అనుకుందాం ట్రయాంగిల్ యొక్క సైడ్స్ లెట్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఆ రెండు సైడ్స్ ఈక్వల్ సైడ్స్ అనుకుంటే ఒక్కొక్కటి ఎంత ఉంటుంది 12 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట గివెన్ పెరిమీటర్ ఇచ్చారు కదా మనకి గివెన్ పెరిమీటర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి 30 సెంటీమీటర్స్ అవ్వడం జరిగింది పెరిమీటర్ అంటే యాక్చువల్గా ఏమి ఇచ్చినట్టు మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఇచ్చినట్లు ఇది 30 సెంటీమీటర్స్ అనమాట ఇందులో మనకి ఏ వాల్యూ బి వాల్యూ తెలుసు కదా ఈచ్ వన్ 12 సెంటీమీటర్స్ అంటే 12 సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 30 12 ప్లస్ 12 ఎంత అవుతుంది 24 అవుతుంది ప్లస్ సి ఈక్వల్ టు 30 ఈ 24 మనం ఆర్ హెచ్లో తీసుకెళ్తే 30 మైనస్ 24 అవుతుంది కదా అంటే అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది మనకి 6 అవుతుంది 6 సెంటీమీటర్స్ అనమాట థర్డ్ సైడ్ మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హెరాన్స్ ఫార్ములా ఉపయోగించాలి అంటే మనం ఫస్ట్ ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా అంటే ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఇక్కడ మనకి పెరిమీటర్ ఆల్రెడీ తెలుసు కదా ఎంత 30 కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 30 రాయొచ్చు బై 2 అంటే 15 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ ఎంత మనకి 15 మైనస్ ఏ అంటే 12
అలాగే 15 ఏబి కూడా 12 ఏ కదా, అంటే 15 సి వాల్యూ ఎంత 6, ఎంత వస్తుంది మనకి 15 నుంచి 12 మైనస్ చేస్తే 3 సెంటీమీటర్స్, ఇక్కడ కూడా మనకి 3 సెంటీమీటర్స్ వస్తుంది, ఇక్కడ మనకి 9 వస్తుంది కదా, 15 మైనస్ 6 అంటే 9 సెంటీమీటర్స్. ఓకే మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరాన్స్ ఫార్మ్ లో ఏం చెప్తుంది మనకి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి మనకి 15 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 9, మనకి ఈ రెండింటికి స్క్వేర్ రూట్ 3 అవుతుంది, అలాగే 9 యొక్క స్క్వేర్ రూట్ 3 అవుతుంది, మనకి 15 స్క్వేర్ రూట్ లేదు కదా, దాన్ని లోపలే ఉంచేద్దాం. దిస్ ఈక్వల్ టు 3, 3 ఎంత అవుతుంది 9 రూట్ 15 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. కాబట్టి ఇచ్చిన ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అవుతుందట, 9 స్క్వేర్ రూట్ 15 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడతో మనం 9th క్లాస్ లోని 10th చాప్టర్ అయిన హెరాన్స్ ఫార్ములా అనే చాప్టర్ నుండి కాన్సెప్ట్స్ ని, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని, అట్లాగే అన్ని ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పార్ట్ లో మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.